గుర్తు వెళ్తున్నట్టుంది. యాత్రకు వెళ్తున్నారా? యాత్రలాగే ఉంది మాత్రం. కడుపు చేతులు పట్టుకుని జీవనయాత్రకు పోయింది. అయ్యో పాపం. మీ స్వంత ఊరు కొవ్వూరు. మొన్న గోదావరి వరదలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు వాకి ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయి 30 ఎకరాల మాగాణి కూడా ఇసుకుమెట్టేసింది. గచ్చంతరం లేక కట్టుబట్టలతో హైదరాబాద్ బయలుదేరి ఆవిడ నా భార్య లక్ష్మి అబ్బాయి నా తమ్ముడు మోహన్ వాడి కోసమే నేను ఇంకా బ్రతుకున్నాను బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అన్నిటికీ నేనే ఈ చేతులతోనే వాడిని ఎత్తిపించాను. ఈ సంవత్సరమే కాలేజ్ చదువు కూడా అందుకున్నాను. ఇక వాడి చదువు ఎలా సాగుతుంది, మా జీవితం ఎలా గడుస్తుంది అంత అయోమయంగా ఉండిపోతుంది. కష్టాలు ఎప్పుడూ కాపురం చేయవు నాయన. చీకటి వెనుక వెంటూ రానే వస్తుంది. అంతవరకు ధైర్యం వహిస్తారు. ధైర్యం ఇక మాకు నాస్తే నమస్కారం. క్షమించాలి, విడిది మా ఊరి. గోదావరి వరద వల్ల చితికిపోయి ఈ స్థితికి దిగజారారు. మరి ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేయండి. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. సరే మీరు అలా చెప్పారు కాబట్టి మేము క్షమిస్తున్నాం. ఏమండి మీ సామాన్లు అన్నీ ఉన్నాయా? ఇదిగో బాబు, ఇది ఎలిక బోదు. ఏంటి ఇలా చేసావు? కూర్చో మారిస్, ఇక నేను బుద్ధిగా బ్రతు. నువ్వు లేకపోతే వీళ్ళు నా తద్రం పెట్టుకో నా ఎముకలన్నీ ఏరేసేవారు రారు. మరి జేబులు కొట్టం దేనికిరా, కష్టపడి బతకలేవు. ఇది కూడా కష్టమే. ఏమిటన్నా ఇది రిక్షారా, ఇక ఇదే మనకి బ్రతుకు తెలుగు. వింతగా ఉందా? అంత బ్రతుకు బ్రతికి చివరికి వ్యవస్థకు దిగదారు ఎందుక? అది కాదండి, ఇంత మహానగరంలో మీకు వేరే ఉద్యోగం దొరకలేదా? ఉద్యోగం అనే గౌరవ పదంతో ఆత్మాభిమానం అమ్ముకునే కంటే ఇలా కష్టపడి రిక్షా లాగి బ్రతకటమే మీరు. వద్దన్నయ్యా, ఈ రిక్షా అమ్మేసి ఎంత బ్రతికి చెడ్డానో రిక్షా లాగడం నేను సహించలేదు. ఇంత హైన్యమా? ఏమిట్రా హైన్యం? కాయకష్టం చేసి చెమట వచ్చి పొట్ట పోసుకోవటం హైన్యమట? మన తాతలు తండ్రులు పొలాల్లో కష్టం చేసి కుటుంబాలను పోషించలా? ఓహో, రాజాగా బ్రతికిన మీ అన్న రాముడు రిక్షారాముడు అయ్యాడని సిగ్గుగా ఉందట. ఎందుకురా సిగ్గు? ఎందుకు సిగ్గుపడాలిరా? దోపిడీలు చేస్తే సిగ్గుపడాలి, దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి. అదే కాకపోతే ప్రజాసేవకులు మనం చెప్పుకుంటూ ప్రజల సొమ్మే స్వాహా చేసి దేశ ద్రోహులైతే సిగ్గుపడాలిరా? కష్టజీవికెందుకురా సిగ్గు? శ్రమకుడి చేతిలో చక్రం తిరిగిందంటే భూచక్రమే తిరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం.
లేదండి, నేను కారు దిగాను లేదు. అప్పటి నుంచి నా తల తిరుగుతోంది. మీ కారు బయట ఉంది, నేను తీసుకువెళ్తారండి. మీరు ఈవేళ చేసిన ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేను. దానికి మీ పేరు? జయశ్రీ. లక్కీ స్టార్ కార్నివాల్ లో డాన్సర్. ఐసీ. ఎప్పుడైనా దయచేయండి. ఓకే. మీ పేరు? నా పేరు ఇన్స్పెక్టర్ కుమార్. నమస్తే. సమయానికి వచ్చి హెల్ప్ చేశాం, లేకపోతే ఈ నగలు పెట్టుకున్నా పట్టుబడిపోయేవాడిని. ఇంతకు ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్ కొడుకు. అలాగా? వాడి స్నేహం మాత్రం వదిలిపెట్టకు. వాడు మన చేతుల్లో ఉన్నాడా, మనకు అడ్డే ఉండదు. అరే ఎలా కటింగ్ మాస్టర్ ఇలా వచ్చాయి? మళ్ళీ ఏదైనా జేబు కత్తిరించావా? లేసర్ గారు మొన్న రైల్లో కూలీని నేనే చేసేసుకుని వచ్చింది ఊరికి నన్ను కొట్టేసేస్తా. నువ్వా? మిస్టర్ కుమార్, మన హత్య జరిగిన రైలు పెట్టలే వీడు పట్టుబడ్డారు. నోనో మిస్టర్ సుబ్రహ్మణ్యం, వీడిని నేను బాగా ఎరుగుతున్నాను. ఏ జేబు కత్తిరించడానికో ఎక్కుంటాడు. పిరికి వేదవా, యూస్లెస్ టూపీ. అవును సార్ గారు. కావచ్చు, కానీ హత్య జరిగిన సందర్భంలో కన్నారా చూసిన సాక్షి. అదే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒరే సార్, నేను నా సొంత పూచి మీద వదిలిపెడుతున్నాను. జాగ్రత్త, నువ్వు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా ఉడాయించకూడదు. ఏనాటికైనా హంతకుని నువ్వే పట్టుకోవాలి. అలాగే సార్ గారు, చూపులో కాస్త చెదిరింది కానీ మన చేతికి తింటే కట్టిమని పట్టేను. చూస్తారుగా నా చేతి పని. సారీ సార్ గారు. వస్తాను వస్తాను సార్ గారు. ఏమిట్రా గొడవ? అయ్యా ఇన్స్పెక్టర్, ఎందుకు వదిలిపెట్టారు? ఈడు ఎప్పుడు జైల్లో పడతాడా అని ఈ దేవుడికి మొక్కుంటున్నాను. చెయ్యూరుకోదు, ఉత్త దొంగ కొట్టురు. బాగుంది, ఎలుసుకుంటే పుణ్యం ఇంటి పడితే తన సూపర్ ఇంట్లో దీనిలో చూసుకుంటుందే. కాబట్టి మీ కూతురు ముట్టు పెట్టుకో. కానిస్టేబుల్ సార్. ఏమిటా పోలీస్ స్టేషన్ లో ఎవరు బాగాలే? మళ్ళీ మళ్ళీ నా మాట్లాడమే. నేనే మళ్ళీ ఒక్కసారి నిలబడమే. నేను పుణ్యం ఉంటుందే మళ్ళీ. అరే మళ్ళీ మళ్ళీ ఎవరు ఆయన? సారీ సార్ గారు. కనికారం
విశావ్ ఆసు రాజు రాణి కేతే ఆగరా కలర్ రా కలర్ ఏడరా ఆగరా నేనే పోతుగా మూడు ఆసులు రా నేనే మూడు ఆసులు ఒరే ఆగు ఈడ ఒక ఆసు ఉంది ఆడ ఒక ఆసు ఉంది నీకు మూడు ఆసులు ఎలా వచ్చాయి ఏం బిడ్డ ఏమో నాకేదే ఇది పేకలు అచ్చో తప్పు తప్పు ఇద్దరా నీ పని ఏం బిడ ఏమనుకున్నావు రహతం తాగుతాం బిడ ఏమిట్రా ఇది చెమటోడ్చి సంపాదించటం ఇలా చీట్ల పేకల్లో తగలైతే ఉన్నా సిగ్గులేదు చూడు గురు ఈడు మరి అన్యాయంగా రాజులన్నీ వేసేసుకుంటున్నాడు ఏమిటి బాబా ఇది రాత్రి మగళ్ళు గాడిద బరువు లాగుతూ పొట్ట పోసుకునే వాళ్ళ దగ్గర నీ చక్కెర వేషాలు కష్టపడి చెమటో వచ్చి కాస్త మనుషుల బ్రతకలు ఏమిట్రా ఏమిటి బాబా ఇది నాకెందుకు ఎవరి డబ్బాలు ఇచ్చే బాబా ఎక్కడమ్మా ఎక్కడ అమ్మా నీ కళ్ళకు నా నమ్మలా కనపడుతున్నానా తప్పమ్మా తప్పు ఎక్కు తల్లి మళ్ళీ తల్లి అంటావు తల్లి కాకపోతే చిన్న బుల్లి ఎక్కండి ఎక్కడికి కమిషనర్ గారు బంగ్లా రే కేతికా స్కూల్ వదిలి పెట్టారా పిల్లలు కూడా తీసుకురండి కొంచెం గాలి పడించుకో ఏ నాటికైన స్వార్థము ఏ
ఇదేంటమ్మా మూడు మైళ్ళకి రూపాయి మనుషులు మానేస్తారా? రూపాయి మనుషులు ఎవరు చూసారా? ఇది ఎవరి మనుషులా? ఇంకొకడైతే దమ్ముడు అడగకుండా మోగుచ్చుకొని పోతాడు. దీపవాడు ఇంకా దాన్ని గాడిస్తుంటే ఏమిటా నీరు కూడా? అమ్మగారు ఇట్లాంటమ్మా పోమ్మా చేపట్టు చేపట్టునమ్మా. ఈ బేడ మీరే ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక చేరు బఠానీ కొనుక్కుని బాగా ఊరి మా బాట రిక్షా వాళ్ళని చంపండి. చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు, మూడు మైళ్ళు రిక్షా మీద తిరిగి ఈ ముసలి బాగా డబ్బులు వచ్చింది. నీ పేరేంటి? రిక్షా రావడం సార్ బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నో తెలుసా? తెలుసు బాబు, పోలీస్ కమిషనర్ గారు ఇంటి ముందని. ఇచ్చాడా? ఇచ్చింది కదా, తీసుకొని పో. లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కూలికి గారెంటీ కూడా చెప్తావు. పోలీస్ కమిషనర్ గారు ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా? పోలీ ఏం చెప్పు. సాయంకాలం టీ పార్టీ జరుగుతుంది, నేను ఇన్విటేషన్ పంపుతానులే, అప్పుడు రా నాయన. నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది, నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది, అప్పుడే వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఈ పార్టీలు అవి అంటే నాకు అంతగా ఇష్టం లేదు, కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పట్టుబట్టు కూర్చున్నారు. సరే, నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను. ఆహ్వానించిన మా రాణికి, మా కుమారులకు, విచ్చేసిన మీకు నా కృతజ్ఞత. ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా 20 సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాను, కానీ అంతగా ఫలించలేదు. మేము ప్రజలకు వ్యతిరేకులమని, అన్యాయంగా అధికారాన్ని చలాయించే ఆఫీసర్లమని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది. యథార్థానికి అది ధర్మం కాదు. మేము కూడా ప్రజా స్నేహితులమని, ప్రజాసేవకులమని పబ్లిక్ గుర్తుంచుకోవాలి. మీ సహకారం, మీ విశ్వాసం లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు, పోలీసులు కలసిమెలిసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అచిరకాలంలోనే అరికట్టవచ్చు. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నా. పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడవరాదు. ఇంకా నిద్రపోలే రామా, నిద్రపోలా. మీరు వచ్చి జోకొట్టండి, ఎలా నిద్రపోతుంది? బాగా అలవాటు చేశారులేండి. లక్ష్మి, మోహన్ పోంచేశాడా? లేదు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. భోజనానికి రావయ్య అంటే అమ్మే రాని వదిన అంటాడు. పోనీ, చదువుకొని బాగా చదువుకొని. ఇది 1, 2, 3 మోహన్ స్కూల్ ఫీజు. మరి ఇంటి ఫీజుకు? రూపాయి చిల్లరే మిగిలింది, సరిపోతుందో లేదు? అదే సరిపోతుంది లేండి. ఏమో ఏం సరిపోతుంది, దేవుడు ఇచ్చినంత లేదనకుండా పొదుపుగా సంసారం దిద్దుకొస్తున్నాం. నువ్వు నిజంగా దేవుడు. మోహన్ తమ్ముడు వచ్చావన్నా? ఇదిగో ఈ ప్యాంట్ తొడుకు. కొత్త పంటలో కొన్నావా? తొడుక్కోరంటుంటే ఇప్పుడు ఎందుకన్నాయా? ఎందుకంటు ఈ డ్రెస్ ఏది ఉన్నాయిగా? ఏమన్నాయి? ఉన్నాయి ఒక దత్తపట్టలు, అదే ఉతుక్కోవటం, తొడుక్కోవటం. ఇలా ఉతుక్కోవటం చేత కాలం అంత అయిపోతే మరి ఎప్పుడు చదువుతావురా? యూనివర్సిటీలో ఫస్ట్లో ఎలా పాస్ అవుతావురా? అన్నయ్య ఎప్పుడు నా గురించి, నా చదువు గురించే కానీ
నీ గురించి ఒక్కనాడే ఆలోచించావన్నయ్యా. ఏమిటి ఆలోచించింది? ఏమిటేమిటి అన్నయ్య, పొద్దు పొడవు ముందు పోతాం, అర్ధరాత్రి దాకా కష్టపడతాం, ఎండ వాన తిండి తిప్పడం ఏమి చూసుకో, రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలన్నయ్య. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం, రేపటి నుంచి నువ్వు రోజుకి 6-7 గంటల కన్నా రిక్షా లాగడానికి వీల్లేదు అంతే. 6-7 గంటల్లో వచ్చే కుళ్ళుతో ఈ సంసారం ఎలా గడుస్తుంది? నీ చదువు ఎలా సాగుతుంది? అదే చెప్తున్నా అన్నయ్య, రేపటి నుంచి 4 పిల్లలకి ట్యూషన్ చెప్తాను ఆ డబ్బుతో. ఏమిటి నిక్షేపం లాంటి నీ చదువు మానేసుకుని ఇంకోళ్ళు చదువు చెప్తావా? ఒరే ఇలాంటి వెరివేరి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువు. నా తెప్పలే పడతాను అన్నయ్య. నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షాలు ఆగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. అరే మోహన్, నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా? నీకు నాకు ఉద్దేశం ఏమిటి తమ్ముడు? నువ్వు బాగా చదువుకున్న వృత్తులు కూస్తే రిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నాను. ఆ అన్యాయాలని అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయం ఎదుర్కొని వాళ్ళకి ఎంతో ఉపకారం చేయొచ్చు తమ్ముడు, ఎంతో ఉపకారం చేయొచ్చు. అన్నయ్య నేనే గనక పోలీస్ ఆఫీసర్ని అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను, అది నా విధి. అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు. ఏంటి అన్నదమ్ములు ఇద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అవతల అన్న చల్లారిపోతుంది. అన్నం మాటికే లక్ష్మి, చూడు ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చేయాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది. ఇప్పుడు తీరిపోయింది, మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్యాయంగా అధికారం చలాయించుకొని కాదు సుమా, నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి అన్న శ్రమ చేయి. ఆ శ్రమజీవుల కష్ట సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్. శ్రీరామచంద్ర, ఈ అన్నదమ్ములిద్దరు ఇలాగే అన్యోన్యంగా ఉండేటట్టు దేవికి నా చేతులు అరిగిపోతున్నాయి. మరో జత కొనుక్కోకూడదు. కొనుక్కోవడమా? ముందు మన వాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోతే రోజుకు సూటు బూటు హ్యాటు కొంటాం వేస్తాం. సర్లేండి, ఎప్పుడు మాట ఎందుకు? ఇప్పుడు పంచ చొక్కా కొనుక్కోండి, కావాలంటే ఈ డబ్బీ నుంచి 4 రూపాయలు తీసిస్తాను. మోహన్ చదువు డబ్బీల నుంచి ఒక్క దమ్మిడి కూడా తీయడానికి వీల్లేదు, ఒకనాడు తీసాడు. నన్ను చంపుతూ లక్ష్మి, లక్ష్మి కోపం వచ్చిందా? అంత ఒట్టేసుకోవడం దేనికండి? నీకు ఇష్టం లేని పని నేను చేస్తాను. తప్పే లక్ష్మి, ముందు జరిగింది ఏమీ అనుకో. ఇవాళ రాణివారేమో మంచి ఖుషీగా ఉన్నారు. అదంతా మా అదృష్టం. ఆటే బిట్టు చేయక అసలు విషయం నువ్వుతో చెప్పుదురు. మన ఇంటికి కొద్ది రోజుల్లో మొత్తం నుంచి వస్తున్నా. చమరా భగవంతుడా, కరువు అధిక మాసమని మీ పుట్టింటికా నుంచి బంధువులను ఎవరైనా దిగుమతి చేయిస్తున్నావా? ఆగు 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 ఆగు, చెప్పు చెప్పు. మరి ఇంకా 7-8 మాసాలు పోతే ఆ వచ్చే బంధువులు ఎవరో మీకే తెలుస్తుంది. లెక్క లెక్క, మొగపిల్లాడే మొగపిల్లాడే. అంతా మీ ఇష్టమే. మరేమిటి అనుకున్నావు, ఇది లెక్క మజాక? రాధా మోహన్, ఏంటో నడుస్తారు ఆల్ ఇండియా రేడియో లాగా, అందరూ వినాలేవి. అదేనమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు పండుగ కదూ, అందుకని నాన్నగారు నీకేం కావాలని అడుగుతున్నా.
పెద్ద బొమ్మ రావటానికి ఇంకా కొంచెం కాలం పడుతుందమ్మా. ఈలోగా చిన్న బొమ్మ తీసుకొచ్చిస్తా. నాకు ఎవరు టెన్నిస్ మ్యాచ్ ఉంది, వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. వస్తానయ్యా. లక్ష్మి చూసావా మా వాడు పెద్ద ఆఫీసర్ లాగా ఎంత దర్జాగా ఉన్నాడు. మోహన్ ఏమిటి మోహన్, ఎప్పుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటావు. ఏముంది రాణి, ఏదో ఊహాలోకంలో గాలిమేడలు కట్టుకుంటూ నాలో నేనే ఆనందిస్తూ కూర్చుంటాను. నీకెప్పుడు ఒంటొద్దనమే, ఒక్క పెళ్లి సాటువనేది నీ ఆలోచనలో ఆనందాల్లో నాకు ఆత్మశుద్ధి అవ్వకూడదు. నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నాకు తెలియద్దా రాణి. మోహన్ ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అర్థం చేసుకుని మాత్రం ప్రయోజనం ఏంటాను, నువ్వా పెద్ద ఆఫీసర్ కూతురు, నేనా పేదవాణ్ణి. చాలే, ఈ పేదరికం పెద్దరికం నేను బయటను ప్రేమ కూడా ఆరోపిస్తున్నావా మోహన్? నేను ఆరోపించడం కాదు రాణి, మీ పెద్దవాళ్ళే ఆరోపిస్తారు. మా నాన్నగారి సంగతి నీకు తెలీదు, నీకు తెలిస్తే అలా మాట్లాడదు. నువ్వే చూస్తావుగా, నీ వెళ్ళు రాణి. అప్పుడే వెళ్తున్నా. మరి మ్యాచ్ అయిపోయిందిగా? మ్యాచ్ అయిపోయింది, కానీ ప్రైజ్ మండి కలుస్తున్నప్పుడు. నిజంగా? ఏం బావా అలా విచారణ కూర్చున్నావు, అక్క ఏమైనా చేసేసుకుంది ఏమిటి? ఊరుకో బావా, ఎప్పుడు పరచకాయనా, ఇవాళ ఒక్క పైసా కూడా బోని కాలేదు. మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒక్క కాణి కూడా దొరకదు బావా. అస్తమానం స్టాండ్ లో కూర్చుంటే ఎలా, కాస్త ఆవిరి మీద తిరగాలి. తిరుగుతూనే ఉన్నాను బావా. ఇవాళ రాత పుట్టినరోజు, ఒక్క బొమ్మ తెచ్చి పెట్టమని అడిగింది. ఆ చిన్న బిడ్డ కూరికి తీర్చలేని చిన్న బ్రతికైపోయింది బావా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదాన్ని చేసిన తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చినందుకు బాధ. అలాంటి బెంగేమి పెట్టుకోకు లక్ష్మి, అయిన వాళ్ళందరినీ ఎదిరించి కోరిన వరుణ్ణి పెళ్లి చేసుకున్న ధైర్యశాలి కాదు భాగ్యశాలిని. ఎప్పటికైనా మా అమ్మ నాన్న ఈ మంచితనాన్ని తెలుసుకోకపోయి దానికి ఎందు లక్ష్మి. శుభ సమయంలో మీ చేతిలో చేయి చెబుతున్నా, నేనుండగా నీకే లోటు రానివ్వను. నా సర్వసంపదలు నీ సౌఖ్యానికి నీ ఆనందానికే దానం పోస్తాను. నిన్ను పువ్వుల్లో పెట్టి కాదు కాదు నా హృదయంలో పెట్టుకుని ప్రణయ దేవతగా నిన్ను ఆరాధిస్తాను లక్ష్మి. అలానకండి, మీ పాదాల వద్ద కాస్త చోటు ఇవ్వండి చాలు. ఈ సాధర్మచారిని నా జన్మ సార్థకం చేసుకుంటాను. లక్ష్మి, మీ అక్కయ్యకి ఎన్నో ఆశలు పెట్టాను, చివరికి ఏమీ తీర్చలేకపోయాను, కష్టాలే పంచిపెట్టాను బాబా. ఏం గురు అలా విచారంగా ఉన్నావే? అబ్బా ఏం అలా చార్మినార్ దగ్గరికి వెళ్దాం పా, ఏదో ఛాన్స్ దొరుకుతుంది. జరా పోదాం పదా వస్తా. రాము నా తెలియా తెలియా నా జీవన నవమాపురి నీవే, రావే నా తెలియా నీ చెడు. ఏంటి లక్ష్మీస్వాములు వారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు. ఏమి లేకపోతే
సిగ్గులు చిరునవ్వులు కూడా వస్తుంటాయా? బాగుండదు నాని క్రాస్ ఎగ్జామినేషన్. నీ కాలేజ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చదువుకో. ఈ కూని రాగాలు పులుకులు ఇవన్నీ ప్రేమ కళాపంలో పడితే తప్ప ఊరికి రావులే. పోవడా, ఇలాంటి మాట్లాడినా ఉంటా అసలు నేను అనంతరం చెప్తున్నాను. ఆకలి లేకపోవడం కూడా ఆ లక్షణంలోదేలే. నా దగ్గర దాపరికి ఎందుకు బాబు, నాకు అన్నీ తెలుసు. చూడు, ఇలాంటి తెలిసి తెలియని చిక్కుల్లో పడితే తర్వాత అవస్థ పడతాం. అనుభవించిన దాని కనుక చెబుతున్నా, విను నాయన. అందుకే ఇప్పుడు విచారిస్తున్నావు వదిన? విచారం కాక ఏముంది నాయన, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెనుమిటిని ఎన్ని బాధలు పెడుతున్నాను చూడు. నన్ను బిడ్డను పోషించడానికే కదా రాత్రనక పగలనక గొడ్డున రిక్షా లాగి నానా అవస్థ పడుతున్నారు. ఆయన స్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనేం చేయని చెప్పదురా, ఈ రిక్షా లాగడం మానేసి ఇంకో పని ఏదైనా చూసుకోమని అన్నయ్యతో 1000 సార్లు చెప్పాను, వింటేనా? వినరు బాబు వినరు. ఆయన జీవిత సమరంలో హోరాహోరీగా పోరాడటమే నేర్చుకున్నారు, కాని భయపడి పారిపోవడం ఎన్నటికీ అంగీకరించారు. అన్నయ్య తత్వం ఆడదు. ఏమండి, మిమ్మల్ని మైగారు వెంటనే తీసుకురమ్మన్నారు, కారు పంపించారు. ఉండవే వస్తాం. అదేనమ్మా, మా లక్కీ స్టార్ కార్నివాల్ ప్రొఫెసర్ చూసావా, నా కోసం పెద్ద పెద్ద ఉంటాయి ఎలా కారు పంపించారు. రోజు రోజు నా అంతా తెర తిరిగిపోతుంది, నీకంటే లేట్ అవుతుంది. ఉండవే వస్తాం. లోపల జాగ్రత్త, అంత కేటీగానే చుట్టుపక్కల. హలో బేబీ, హౌ డు యు డు? మీ హెడ్ రబ్బర్డ్ అదేం సార్ గారు, మీ బలవంత నాణ్యత గురించి చెప్తున్నారు. ఎవడాను? అదేం సార్ గారు, నేను నేనెవరో తెలియకపోతే నన్ను ఎందుకు పిలిపించారు సార్ గారు?
అది తెలుసుకోవటానికే తడు. అయితే చెప్తాను వినమ్మ పిన్నమ్మ. రై ఈ నగరాలు మానేసి అయ్యగారితో చెప్పరా. నీ పేరేంటి? మిస్టర్ మోరిస్. మోరిస్, మొన్న రైల్వే స్టేషన్ నుంచి నిన్ను పోలీసు ఎందుకు తీసుకెళ్తున్నారు? అదా సార్ గారు, మాకు మాకు చాలా స్నేహం సార్ గారు, మాకు మాకు చాలా స్నేహం. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా వాళ్ళు ఉండరు. నేను ఎప్పుడైనా వాళ్ళ కంట కనబడితే చిన్నగా పట్టుకెళ్ళిపోతారు సార్ గారు, నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. సరే ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఓహో అదే సార్ గారు, నేను చాలా పని మీద ఫస్ట్ క్లాస్ వెళ్తున్నాను సార్ గారు, అదే నా బెస్ట్ డే అండ్ వరస్ట్ డే కూడా. నా అదృష్టం ఉంది అందులో ఒక మార్వడి ట్రావెల్ చేస్తున్నాడు, ఎవరు దొంగ దూరి దమ్మని మంది కాల్చేశారు సార్ గారు. నా ధైర్యం ఉంది బలకం దూరింది, ఉరిగంతా వచ్చారు నన్ను పట్టుకోరు, అసలు విడిచిపెట్టారు సార్ గారు. అయితే మళ్ళీ నిన్ను ఎందుకు వదిలిస్తారు? నా పెద్ద మన తరహా చూచి. ఆ దొంగ నువ్వు చూసావా? ఓ చూచానండి. ఈసారి వాడిని చూస్తే మళ్ళీ పోతగలవా? మొఖాన్ని ముసుగు పెట్టుకుంటే నేను ఎలా పోతగలండి? అదే పోలీసులు కూడా వాళ్ళని సతాయించారు. ఇదిగో మోరిస్, ఆ సీటు మాకు చాలా కావాల్సిన వాడు, నువ్వు ఆ దొంగను గుర్తుపట్టి పోలీసుల కంటే ముందు మాతో చెప్పు, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. అలాగే సార్ గారు. హలో మిస్ బేబీ, ఓ మొన్న కార్నివాల్ మీ డ్యాన్స్ చూశాను, కానీ జిగేలు ఉన్నాయి. జాగ్రత్త, జల్ల కొట్టాలంటే తెలుసు సార్ గారు. అనుమానం తీరిపోయింది జయశ్రీ, వారు నన్ను గుర్తుపట్టలేదు. వెరీ గుడ్, నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుందా? రెడీ రెడీ, కమాన్ లెట్స్ గో. ఇక్కడే ఉండు, ఇక్కడ వస్తుంది. పాపా వెళ్ళే వెళ్ళే బొమ్మలు మంచి బొమ్మలు రచన బొమ్మలు. మా అమ్మాయికి పుట్టినరోజు, ఒక బొమ్మ బహుమానం అడిగింది, దీని ఖరీదంత రూపాయల. సరే ఒక పెద్ద ఖాతా దొరికింది, వాళ్ళు ఇవ్వగానే డబ్బు ఇచ్చి తీసుకెళ్తాను, ఆ పక్కన పెట్టామే. డబ్బు ఎక్కడికి పోతుంది? నువ్వు మా పక్కింటి వాడవే కదా, చేతులకు వచ్చినప్పుడు ఇది కానీ పర్వాలేదు పట్టుకెళ్ళి. ఇంకోటి చెప్పండి. అలాగే రెండు ఫస్ట్ క్లాస్. దీని ఖరీదంత? 3000 రూపాయలమ్మా. రియల్ బెలూన్స్ అమ్మా ఇది. ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయా? మేము నవాబులకి మహారాజులకి జమీందారులకి సప్లై చేసేవాళ్ళమ్మా, మాది గ్యారంటీ వ్యాపారం తినమ్మండి, ఇది మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. దీని ఖరీదంత? మన దగ్గర కూడా 3500. ఇది చూడు. నమస్కారం, తనకేం కావాలి? ఇవన్నీ మీతో పాటు రోడ్లను పెరిగాను బాబు, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు పండుగ, ఈ బొమ్మ కూడా డబ్బు బదిలీగా ఎత్తా. అదా
నేరుగా పరిగెడుతున్నావు ఎక్కడికి? అదే ఆ దొంగలు నన్ను వెంబడిస్తున్నారో ఏమో అని భయపడిపోయాను. ఓహో, ఇంతకు వాళ్ళు పట్టుబడ్డారా? లేదు, ఎలాగో కళ్ళు కప్పి తప్పించుకు పారిపోయారు. నువ్వు సరి పోలీస్ స్టేషన్ రావాలి. ఎందుకు? నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. గాబరా పడకండమ్మా, ధైర్యం వహించండి. ఏం జరిగిందండి? మా అన్నయ్యది? మీ అన్నయ్య. జగద్రక్షక, నేనే ఘోర వార్త వినలేను. చెడ్డ వార్తలా చెవిని పడుకుందాని నన్ను కూడా తీసిపోతాను. వదిన అన్నయ్య, ఏం కాదు ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా? ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్రపోనిస్తారా? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షావాణి షూట్ చేసి లోయలో పారేశారు. చచ్చిపోయాడా? ఏం, మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తోల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాప, భార్య కూతురు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అంతా ఒకటే గోల్. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదా చూస్తున్నాను. అలాగా, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, ఆ రిక్షావాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాక నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయాన్ని జ్ఞాపకం చేశాం. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి అవన్నీ కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి రాణి. అంటే? అవును, నేను ఆ రిక్షా రాముడు తమ్ముడు. ఈ అన్నయ్య గారు గాయపడ్డారు, పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. మరే ప్రాణభయం? నాన్నయ్య బతుకు? నాకు తెలుసు,
మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోడు. థ్యాంక్స్ రా. వదిన వదిన, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట, గాయపడ్డా తంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చిన ఎవరు? నా క్లాస్మేట్ రాణి. పిస్తూల్ నుండి తీసేశాను, ఇంకేం భయం లేదు. ఇతను కొద్దిసేపటి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతని స్పెషల్ వార్డు నుంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆదు. వారు ఇప్పుడే వస్తారట. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలో రానివ్వకూడదు. ఐసీ నర్స్, ఇతను మూడో వార్డు తీసుకుని పడుకోబెట్టు. బ్రతికి బాగుండాలంటే ఇంద్ర స్వామి ఎవరినో చెప్పు. మమ్మల్ని గురించి కాని, మా ఊరిని గురించి కాని, నువ్వు చూసిన ఏ విషయాన్ని గురించి కానీ చెప్పకూడదు. నాకు నీ పెళ్ళాన్ని బిడ్డల మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. ఏమో గురు, లోపలికి వెళ్ళవటం లేదు. మన మహిళ చూడండి, వాళ్ళ ముందు రండి. గుడ్ మార్నింగ్ సార్ గారు. సరే కటింగ్ మాస్టర్, ఏంటి రావచ్చావు? ఏదో సార్ గారు, మా బావలో సుభాషుని కలిసారు. షూటర్ కూడా సాగారు. అతనికి ఏం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వదని కమిషనర్ గారు అంటారు. మీరంతా వెళ్ళండి. ఎలా మీరు ఎవరిని లోపల రాగలరంటే చెప్తే గారు పదండి. పదండి పదంగా. ఎందుకు రావచ్చు? ఎవరు మీరంట? తుపాకి దెబ్బతిన్న రిక్షా అతను కుటుంబం అన్నయ్య. అయితే మన కారణం ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి, పేషెంట్ ను చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్, సరే నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. ఆగు. రాణి, ఆ రిక్షా వాళ్ళకు ఏం తెలుసు? ఆ సంగతి నీకెందుకు? డాడీ చెప్పారు, తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని ఎందుక? ఇక వెళ్ళు. పరువు మర్యాద వదిలిపెట్టి తారతమ్యం లేకుండా ఏంటి రిక్షా వాళ్ళ కోసం? అది నా ఇష్టం, నువ్వు అక్కడ అడగటానికి. ఇంత దూరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అదన ఇలాంటి అమాయకుంటేనే ప్రతివాడికి లోకు. చూడదా, నువ్వు అలా ఎడుస్తుంటే రాజు కూడా పెరిగిపోయి ఎడుస్తుంది. అప్పీ అప్పీ, మా రాజుకి వస్తుంది. నీకు బొమ్మ తెచ్చిపోతున్నదమ్మా. చేతనమ్మా జ్వరం మీరందరూ దయచేసి వెళ్ళండి. పేషెంట్ నిద్రాజనం చేయకూడదు, ఆమె కష్టం చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. ఇక్కడ నుంచి నేను కావాలండి. నర్స్ ప్లీజ్. ఇంత
దొంగతనం మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? నిన్న మా షాపులో దొంగతనం జరిగినప్పుడు మా షాపుకు వచ్చిన అమ్మాయి ఇక్కడ లక్కీ స్టార్ కార్నర్లో ఉంది సార్. తమరు త్వరగా వస్తే. ఆహా, వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమండి మా కార్నివాల్ బ్యాంక్ సార్? మిస్ చేసి పోలీస్ కమిషనర్. మీ వద్ద కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడమ్మా, ఆ నగల దుకాణంలో దొంగతనం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కదా? అవును ఉన్నానండి. ఆ బండిపోటు దొంగల గురించి మీరేమైనా వివరాలు చెప్పగలరా? ఆ వేళ నా పుట్టినరోజు. ఒక నెక్లెస్ కొనుక్కుందామని వెళ్ళాను. పాపం దుకాణదారు నగలన్నీ చూపిస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు దొంగలు పిస్తోలు పట్టుకుని కదిలితే చంపేస్తామని బెదిరించారు. ఆ విషయం కదమ్మా, ఆ దొంగల పోలికలు గుర్తులు ఏమైనా చెప్పగలరా? లేదండి. ఏమంటే వాళ్ళని చూడగానే పై ప్రాణాలు పైకి పోయాయి. ఎలాగో అవకాశం చూసుకుని బయటపడి కారెక్కాను. వాళ్ళు నన్ను తరుముకొస్తున్నారో ఏమోనని ఒకటే భయం. అయితే వాళ్ళు మీ కారు వెంబడించారన్నమాట? ఆహాహా, లేదండి, నేనలా భయపడ్డాను. తీరా కారు ఆపిన తర్వాత చూస్తే నన్ను వెంటాడింది ఇన్స్పెక్టర్ కుమార్. అతను మీ కారు వెంబడించాడు? దొంగలు నా కారులో ఉన్నారో ఏమోనని ఆయన అనుకున్నారట. మీకు కుమార్ ఎప్పటి నుంచి తెలుసు? ఆయన ఈ కార్నివాళ్ళ మండలం దగ్గర నుంచి తెలుసు. అవునండి. క్షమించండి, నా ప్రోగ్రామ్ కు టైం అయింది. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? థ్యాంక్స్, ఇంకా మీరు వెళ్ళి రావచ్చు. నమస్తే. నమస్తే. కొద్ది రోజుల్లోనే అయిపోతుంది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏమైనా సరే మిమ్మల్ని ఇప్పుడప్పుడే రిక్షా లాగనివ్వనండి. మీరు డబ్బు ఎలా వస్తుంది? ఆ దేవుడే ఇస్తాడు. మీరు డబ్బు కోసం అనవసరంగా బెంక పెట్టుకోకండి.